ఉభయ తెలుగు రాష్ట్రాల మిర్చి రైతులకు స్వాగతం నా వీడియోస్ చూస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఈరోజు మన వీడియోలో తామర పురుగుల తాకిడికి నీరసించిపోయిన మిరప తోటల్లో బ్యాక్టీరియా మరియు ఫంగస్లు అటాక్ ఎక్కువగా ఉంది వాటి కారణంగా కాయలు ఈ వీడియోలో చూపించిన విధంగా మచ్చలు ఏర్పడి రాలిపోతున్నాయి దీనికి వాడుకోవలసిన మందులు వీటి నివారణ కోసం చేసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇందులో శిలీంద్ర సంబంధమైన కాయకుళ్ళు మరియు బ్యాక్టీరియా సంబంధమైన కాయకుళ్ళు రెండు రకాలుగా ఉంటుందండి శిలీంధ్రం వల్ల ఏర్పడే కాయకుళ్ళు కొమ్మకుళ్ళు తెగులకు కెటాజిన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఏసీ అనే మందుని పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది కెటాజన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఈసీ అనే ఈ మందు మొక్క యొక్క కణజాలలోనికి సుచ్చుకొని పోయి అక్కడ నుంచే ఈ శిలీంధ్రాన్ని అంటే కాయకుళ్ళు కొమ్మకుళ్ళు సంబంధించిన సిలింద్రాన్ని ఇది నియంత్రిస్తుందండి దీనిని ఎకరానికి డోషోసి విషయానికి వస్తే రెండు వందల ఎంఎల్ మందుని ఒక ఎకరానికి పిచికారీ చేసుకోవాలి ఈ మందు యొక్క ధర విషయానికి వస్తే లీటర్కి తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలుగా ఉంది ఇది అమెజాన్లో అవైలబుల్లో ఉందండి ఈ కొమ్మకుళ్ళు కాయకుళ్ళు సిలింద్రంతో ఏర్పడే తెగుళ్ళతో పాటి బ్యాక్టీరియాతోటి ఏర్పడే ఈ కాయకుళ్ళు తెగులు నివారించుకోవడానికి ప్లాంటామైసిన్ అనే మందుని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు తెగుళ్ళు ఒకేసారి మనకి పొలంలో కనిపించినట్లయితే ఈ కెటాజిన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఈసీతో పాటు ఈ ప్లాంటామైసిన్ అనే మందుని పిచికారీ చేసుకోవాలి ప్లాంటామైసిన్ ఒక లీటర్కి ఒక ఒక గ్రాము కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్లాంటామైసిన్ అనేది ఇరవై ఐదు గ్రాముల ప్యాకెట్లలో మనకి అవైలబిలిటీలో ఉంది ఇది కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉందండి రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి మిరప పంటలో బ్యాక్టీరియా కాయకుళ్ళు మరియు ఫంగస్ వల్ల వచ్చే కొమ్మకుళ్ళు కాయకుళ్ళను నివారించుకోవడానికి ఈ రెండు మందుల్ని కలిపి పిచికారి చేసుకున్నట్లయితే సమర్థవంతంగా తోటని మనం కాపాడుకోవచ్చు ఈ రెండు మందులు కూడాను ఎటువంటి పురుగు మందులోనైనా కలిపి పిచికారీ చేసుకోవడానికి అనువుగా ఉంటాయండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్